सो ई रोज मनम एलजी सी टेन अनबॉक्स चेद्दाम अदे विधंगा ओवरव्यू चेद्दाम सो बिगेस्ट इन मै चैनल वेंकटेश कॉलेज मेरे चूस्तुन्नारु इदी एलजी ओएलईडी एआई थिंक्यू 55 इंच सीएक्स सेल्फ लाइटनिंग ओएलईडी सो अल्फा 3 जनरेशन थिंक्यू आई टू सिनेमा एक्सपीरियंस डॉल्बी विजन डॉल्बी एटमॉस एचडीआर 10 प्रो अल्टीमेट एंटरटेनमेंट नोविडा जी साइनिक 2020 न्यू मॉडल 55 इंच ఇందులో ఆప్టికల్ డిజిటల్ అవుట్పుట్ అదేవిధంగా ఏవి ఆడియో పోర్ట్ వీడియో పోర్ట్ యాంటెన్నా అదేవిధంగా హెచ్డిఎంఐ 2.1 పోర్ట్ 1 పోర్ట్ 2 ఉంది ఈథర్నెట్ అదేవిధంగా 3.5 ఎంఎం ఆడియో జాక్ నెక్స్ట్ కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే సైడ్ వైపు మనకి మూడు యుఎస్బి పోర్ట్లు నాలుగు 2.1 హెచ్డిఎంఐ పోర్ట్లు అనేవి ఇవ్వడం జరిగింది ఇవి బాక్స్లో వచ్చేటువంటి కంటెంట్స్ మనం వాల్ మౌంట్కు ఫిట్ చేద్దాం సో ఇది అల్ట్రా థిన్ డిజైన్ మనకి 5 రూపీస్ కాయిన్తో చూస్తున్నాం 5 రూపీస్ కాయిన్ మందం కూడా అంతా కూడా లేదు ఇది యొక్క ప్యానెల్ యొక్క డిజైన్ తినే అల్ట్రా థిన్ డిజైన్స్ అంటాము చాలా స్లిమ్ బాడీ అనేది రావడం జరిగింది సో ఇది సెటప్ ఇనిషియల్ సెటప్ చేద్దాం దీంట్లో డే టు టైము అదేవిధంగా గూగుల్ అసిస్టెంట్ అమెజాన్ అలెక్సా కూడా మనం దీంట్లో పట సెట్ చేయాలి అదేవిధంగా ఇది ఇంటర్ఫేస్ పైన డిస్ప్లే పైన మనకి వాల్ థిన్ కవర్ ఉంటుంది దాన్ని రిమూవ్ చేద్దాం ఒకసారి ఫీచర్ చూసినట్లయితే ఇది 55 ఇంచ్ ఓఎల్ఈడి టీవీ సో ఏఐ థింక్యూ ఉంటుంది 1 మిల్లీసెకండ్ లేటెన్సీ ఉంటుంది హెచ్ఐజి ఉంటుంది డాల్బీ విజన్ డాల్బీ అట్మాస్ సో మనం డిస్ప్లే చూసినట్లయితే ఇది మనకి 55 ఇంచ్ 4K అల్ట్రా స్మార్ట్ టీవీ సో ఇందులో పట్ట మనకి పిక్చర్స్ అనేవి 3840x2160 ఉంటుంది సో ముఖ్యంగా ఎల్జీ సిఎక్స్ 55 ఇంచ్ అల్ట్రా హెచ్డి 4K డిస్ప్లేతో వస్తుంది 100 మిలియన్ సబ్ పిక్చర్ కలయికతో స్పెక్టాక్యులర్ విజన్ డీపర్ బ్లాక్స్ అదేవిధంగా ఇంటెన్స్ కలర్ రియలిస్టిక్ పిక్చర్ అనేది మనకి కనిపిస్తుంది దీంట్లో ఒకసారి మనం చూసినట్లయితే 4K వీడియో ఇది శాంపుల్ వీడియో డాల్బీ విజన్ ఉన్నటువంటి వీడియో దీంట్లో మనకి పిక్చర్స్ యొక్క అనేది 1:infinity కాంట్రాస్ట్ రేస్తో వస్తుంది సో ఇది మనకి దీంట్లో డిస్ప్లే చూసినట్లయితే ఐ కంఫర్ట్ డిస్ప్లే లో బ్లూ లైట్ డిస్ప్లేతో వస్తుంది నెక్స్ట్ సెల్ఫ్ లైట్ టెక్నాలజీతో ఉంటుంది ఇంకా ఇందులో డాల్బీ విజన్ ఐక్యూ ఉంటుంది హెచ్డిఆర్ 10 ప్రో సపోర్ట్ చేస్తుంది హెచ్ఎల్జి హైబ్రిడ్ లాగ్ గామా అండ్ ఏఐ బ్రైట్నెస్ కంట్రోల్ ఏఐ పిక్చర్ ప్రో అదేవిధంగా 1:0 ఇన్ఫినిటీ కాంట్రాక్ట్ రేషియోతో ఉండడం వల్ల మనకి దీంట్లో డీపర్ బ్లాక్స్ మీరు చూస్తున్నారు డీపర్ బ్లాక్స్ అనేవి మనకి అద్భుతమైనటువంటి విజువల్స్ అనేవి మనము దీంట్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అదేవిధంగా ఐ కంఫర్ట్ డిస్ప్లే ఉంటుంది దీంతో మనం పర్ఫెక్ట్ వ్యూయింగ్ యాంగిల్ అనేది కూడా మనకి దీంట్లో బట ఉండడం జరుగుతుంది సో ఇది హెచ్డిఆర్
10 Pro support అదే Dolby Vision కూడా మనకి చాలా అద్భుతమైనటువంటి వీడియో అనేది మనం చూస్తున్నాం సో నెక్స్ట్ ఈ క్లోపట మనకి ఇది NVIDIA G-Sync AMD G-Sync ప్రీమియం తో గ్రాఫిక్ కార్డ్ తో వస్తుంది ఈ గేమ్స్ కూడా మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది సో The number of speakers around you no longer matters because this is the world's first object-based cinematic audio. With powerful moving audio that transcends from channels. Whether the soundscape system or the scene, universe of color. You've never experienced in the cinema. ఇక ఆడియోలో మొత్తం 40 వాట్స్ ఉంటాయి. ఇందులో 20 వాట్స్ అనేది సబ్ ఊఫర్ గా ఉంటాయి. మిగతా 20 వాట్స్ అనేది సౌండ్ గా ఉంటుంది. 2.2 ఛానల్ లో ఉంటుంది. దీనిలో AI సౌండ్ ప్రో ఉంటుంది. డాల్బీ అట్మాస్ ఉంటుంది. ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్స్ ఉంటాయి. OLED సరౌండ్ సిస్టం ఉంటుంది. వేరియబుల్ ఆడియో మోడ్స్ అనేవి కూడా ఉండడం జరుగుతుంది నెక్స్ట్ గేమింగ్ విషయానికి వచ్చినట్లయితే ఇది ఫీచర్ ప్రూఫ్ టీవీ ఎందుకంటే దీంట్లోపట మనకి 2.1 హెచ్డిఎం సపోర్ట్ ఉంటుంది అదేవిధంగా 120Hz రిఫ్రెష్ రేట్ అనేది ఉండడం జరుగుతుంది సో దీంట్లోపట మన గేమ్ అనేది లాక్ ఫ్రీగా ఆడుకోవచ్చు అదేవిధంగా షట్టర్ ఫ్రీగా కూడా ఆడుకోవచ్చు ఇది గుడ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది దీంట్లో 1 millisecond రెస్పాన్స్ టైం అనేది ఉంటుంది ఇంకా VRR అంటే వేరియబుల్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది ALLM ఆటో లో లేటెన్సీ మోడ్ ఉంటుంది అదేవిధంగా ERకు సపోర్ట్ చేస్తుంది ఎన్హాన్స్ ఆడియో రిటర్న్ ఛానల్ ఉంటుంది మనము దీన్ని PCకి అంటే CPE కనెక్ట్ చేసి గేమింగ్ ఆడుకోవచ్చు అదేవిధంగా సోనీ యొక్క PS5 గేమింగ్ కన్సోల్కి కనెక్ట్ చేసి కూడా గేమ్స్ ఆడుకోవచ్చు అదేవిధంగా యాపిల్ ఎక్స్బాక్స్ సిరీస్ కూడా మనము గేమింగ్ కన్సోల్ చేసి 120 రిఫ్రెష్ రేట్లో కూడా గేమ్స్ అనేవి ఆడుకోవచ్చు అద్భుతమైనటువంటి గేమింగ్ ఎక్స్పీరియన్స్ మనం చూడొచ్చు ఇక దీంట్లో రిమోట్ విషయానికి వచ్చినట్లయితే రిమోట్ మ్యాజిక్ రిమోట్ అంటాం ఎందుకంటే దీంట్లో కూడా మనకి గైరోస్కోప్ అనేది సపోర్ట్ చేస్తుంది ఇది చేతి కదలికల ఆధారంగా మనకి కర్సర్ సహాయంతో స్క్రోల్ చేయవచ్చు సో సులభంగా వివిధ యాప్స్ స్టోర్ చేసి సైన్ ఇన్ అవ్వడం చేయవచ్చు ఇది గూగుల్ అసిస్టెంట్ అమెజాన్ అలెక్సాతో వచ్చే ఏకైక ఎల్జీ మ్యాజిక్ రిమోట్ స్టోర్ బటన్ ఇది ఎల్జీ వెబ్ ఓఎస్ ఇంటర్ఫేస్ దీంట్లో మనకి వివిధ రకాల ఓటీటీ యాప్స్ అనేవి ఇన్బిల్ట్ అయి ఉంటాయి సో ఇది ఎల్జీ వెబ్ ఓఎస్ చాలా స్మూత్గా ఉంటుంది దీంట్లో వెబ్ స్టోర్ ఉంటుంది మనకు కావాల్సినటువంటి యాప్స్ అన్నీ కూడా మనము ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇది మనకి ఎల్జీ యొక్క హోమ్ డాష్ బోర్డ్ మనకు హోమ్ అప్లయన్స్ అనేవి మన ఇంట్లో ఉన్నట్లయితే వాళ్ళన్నిటిని కూడా మనము ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు డాష్ బోర్డ్ హెచ్డిఎంఐ పోర్ట్ ఉంటుంది అదేవిధంగా ఆడియో కనెక్షన్స్ ఎయిర్ప్లే యాపిల్ యొక్క ఎయిర్ ప్లే సపోర్ట్ చేస్తుంది దీంట్లో అన్నీ కూడా ఓటీటీ యాప్స్ అనేవి రావడం జరుగుతుంది ఇంకా దీంట్లో కూడా పిక్చర్ మోడ్స్ అనేవి ఉంటాయి వేరియబుల్ పిక్చర్ మోడ్స్ అనేవి ఉంటాయి దీంట్లో స్టాండర్డ్ మోడ్ ఏపీఎఫ్ మోడ్ రివైడ్ మోడ్ అదేవిధంగా సౌండ్ చూసినట్లయితే గేమ్ మనకి ఏఐ సౌండ్ ప్రో ఉంటుంది సినిమా మోడ్ ఉంటుంది క్లియర్ వాయిస్ మోడ్ ఉంటుంది అదేవిధంగా మన కనెక్టివిటీ మనం వైఫై ద్వారా కానీ మొబైల్ వైఫై ద్వారా కానీ కనెక్ట్ చేసి నెట్ ద్వారా వివిధ రకాల ఓటీటీ యాప్స్లో ఉండే కంటెంట్ చూడవచ్చు అదేవిధంగా స్లీప్ టైం ఉంటుంది ఆప్షన్ ఉంటుంది అదేవిధంగా నెట్వర్క్ అనేది
ఇది డ్యూయల్ కనెక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫై నెట్కి సపోర్ట్.